హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ గార్డెన్ తెలుగు నా పేరు మణి అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వర్షాలు మొదలయ్యేలాగా ఉన్నాయి కదండి మనకి మబ్బులు పడుతున్నాయి అనమాట ఈ వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు మొక్కలు పెంచుకోవడానికి మనం ఏ విధంగా సిద్ధం అవ్వాలనేది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి ముందు మనకి మొక్క హెల్తీగా పెరగాలంటే మట్టి మిశ్రమం బాగుండాలండి ఆ మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి అంటే అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను మనం ఇలాగ ఆర్గానిక్ పండ్లైతే చక్కగా తీసుకోవాలంటే మాత్రం ఫస్ట్ మనకి మట్టి మిశ్రమం అయితే బాగుండాలండి మట్టి కలుపుకునేటప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకొని కలుపుకున్నాం అనుకోండి అప్పుడు ఇంకా విత్తనం అనేది చాలా ఈజీగా మనకి వస్తుంది అనమాట అలాగే మొక్క కూడా చాలా హెల్దీగా పెరుగుతుందండి ఫస్ట్ అయితే మనకు కావాల్సిన అయితే విత్తనాలు మంచి విత్తనాలు అయితే సేకరించుకోండి ఇంకా ఎక్కడ దొరుకుతాయి అనేది మనం తెలుసుకొని మనకి దగ్గరలో ఉన్న ఫెర్టిలైజర్ షాప్స్లో కానీ ఎక్కడైనా సరే మంచి విత్తనాలు అయితే తీసుకోండి ఆన్లైన్లో కూడా ఒక్కొక్క దొరుకుతాయండి ఒక్కొక్కసారి మంచి విత్తనాలు అయితే దొరకవు అనమాట తెలుసుకొని కొంచెం మంచి విత్తనాలు అయితే తీసుకోండి ఫస్ట్ మనం విత్త మనం తీసుకునే విత్తనాలు అయితే చాలా క్వాలిటీగా చాలా బాగుండాలండి అలాగ విత్తనం బాగుంటే మనకి మొక్క కూడా చాలా బాగుంటుందన్నమాట తర్వాత మన మట్టి మిశ్రమం అనమాట మనం ఏ పాటలో అయినా సరే మట్టి కలుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి తప్పనిసరిగా పశువుల ఎరువు అయితే కంపల్సరీ వాడండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ పశువుల ఎరువు వాడినా కానీ పర్వాలేదండి ఇంకా దాంట్లో అలాగే మనకి ట్రైకోడెర్మా కానీ సుడమోనస్ కానీ ఇంకా వ్యామ్ కానీ ఇలాంటివి వాడుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందన్నమాట విత్తనం మనం వేసిన తర్వాత మనకి వేర్లు అనేవి వస్తాయి కదండీ అప్పుడు వేరు కుళ్ళు కానీ వేరు తెగుళ్ళు కానీ అలాంటివి ఏమీ రాకుండా మనకి మట్టిలో మనం ఈ వ్యామ్ పౌడర్ కానీ ఇంకా చూడమన సు ట్రైకో కలిపామనుకోండి వేరు తెగుళ్ళు లాంటివి అసలు రాకుండా కాపాడుతుందనమాట మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి మొక్క వే వేర్ల వేర్లకి ఎలాంటి రోగం రాకుండా చేస్తుంది అలాగే వేర్లు ఎక్కువగా వచ్చేసి మొక్క చాలా హెల్తీగా పెరిగేలాగా చేస్తుంది అనమాట మనం మట్టి కలుపుకునేటప్పుడే చక్కగా ఎరువు మట్టి అలాగే ఇంకా వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ లేదంటే కిచెన్ వేస్టేజ్ ఉంటే కిచెన్ వేస్టేజ్ వాడుకోవచ్చు అండి దీంట్లోనే అలాగే మనం ఒక గుప్పెడు ట్రైకోడెర్మా ఒక గుప్పెడు సుడమనసు ఒక గుప్పెడు వేమ అనుకోండి చాలా బాగా మొక్కలు అయితే హెల్దీగా పెరుగుతాయండి ఎలాంటి రోగాలు రా అనమాట మనం ఎప్పుడైతే విత్తనం పెట్టి కొంచెం మొక్క అనేది పెరిగిన తర్వాత అది హెల్దీగా రాలేదనుకోండి మనం అంత ఖర్చు పెట్టి వేస్ట్ కదండి అందుకోసం మనం కొంత అయినా ఖర్చు పెట్టేసి తెచ్చుకొని అవి కలుపుకున్నాం అనుకోండి మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట ఎక్కువగా కూడా అవసరం లేదండి మనం ఒక కుండీకి ఒక గుప్పడి కలుపుకుంటే సరిపోతుందండి మనం ఒకసారి తెచ్చుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తుంది అనమాట మొక్క అయితే చాలా హెల్దీగా పెరుగుతుందండి ఇంకా ఏంటంటే మేము పశువుల ఎరువు వాడుతున్నాము అంత బాగానే ఉండింది కిచెన్ వేస్ట్ కూడా వాడుతున్నాము మొక్కలు చాలా హెల్దీగా అని అనుకున్నారనుకోండి అవసరం లేదనమాట మనం ఖర్చు పెట్టి అవి కొనుక్కొచ్చి కలపాల్సిన అవసరం అయితే లేదండి కానీ కొంతమందికి ఏంటంటే ఎంత కష్టపడినా కానీ విత్తనం వేసి మొక్క కొంచెం పెరిగిన తర్వాత ఇంకా అవి రోగ రోగం వచ్చేసి అవి చనిపోవడం జరుగుతుంది లేదంటే మొక్క ఎదగకుండా అలాగే ఉంటుంది కదండి మొక్క ఎద పెరగకుండా అలాగే ఉంటుంది అంటే మాత్రం మనకి లోపల ఏదో దానికి ఏదో తెగుళ్ళు వచ్చిందని అర్థం చేసుకోవాలన్నమాట అందుకోసం అలాగా ట్రై చేసి విసిగిపోయిన వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కొంచెం ఖర్చయినా పర్వాలేదు మనం ఈ పౌడర్ తెచ్చుకొని మనం ఒక గుప్పెడు కుండీలో కలిపేసుకున్నాం అనుకోండి అదొక గుప్పెడు ఇది ఒక గుప్పెడు కలిపేసుకున్నాం అనుకోండి చక్కగా మొక్క అయితే చాలా బాగా పెరుగుతుందండి చాలా హెల్దీగా పెరిగిద్దనమాట వేర్లు వేరు కూళ్ళ అనేది లేకుండా ఉంటే లోపల మనకి ఏం రాకుండా చూసుకోవాలి అలాగే మొక్క పైన కూడా మనం చూసుకోవాలండి అందుకోసం ఫస్ట్ మనం మట్టిలో ఇవి కలిపేసామనుకోండి మొక్క హెల్దీగా పెరగటం అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా పైకి వచ్చిన తర్వాత మనకి ఏం చేయాలనేది ఆ పురుగులు అవి వచ్చినప్పుడు ఏం చేయాలనేది అవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా అలాగే ఏదో పది రోజులకు ఒక రోజు మనం ఏదో ఒక ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూనే ఉంటాం కదండి ఘనజీవ అమృతం కానీ ఇంకా ద్రవజీవ అమృతం కానీ ఇంకా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం ఇంకా పేస్ట్కి మనం వెల్లుల్లి పెరుగు మనకి పేస్ట్ చేసి మనం స్ప్రే చేస్తూ ఉంటాం లేదంటే పచ్చిమిర్చి స్ప్రే చేస్తూ ఉంటాం ఇంకా అలాగే అన్నీ స్ప్రే చేస్తూ ఉంటాం కదండి అవన్నీ కూడా మీకు మెల్లమెల్లగా అన్నీ చూపిస్తూనే ఉంటాను మళ్ళీ మీకు గుర్తు చేస్తూనే ఉంటానండి నేను ముందైతే చక్కగా మొక్క హెల్దీగా పెరగాలంటే మాత్రం మనం కలుపుకునే మట్టి మిశ్రమంలోనే జాగ్రత్తలు తీసుకోవాలండి ఫస్ట్ మనం మట్టి చక్కగా కలుపుకున్నాం అనుకోండి కొంచెం ఎర్రమట్టి దొరికితే ఎర్రమట్టి అలాగే కిచెన్ వేస్ట్ అయినా సరే లేదంటే ఇంకా పశువులు ఎరువు దొరికినా కూడా కలుపుకోవచ్చండి ఇంకా వాటితో పాటు ఇవి కూడా కలుపుకున్నాం అనుకోండి చాలా చక్కగా హెల్దీగా పెరుగుతాయి అనమాట మొక్కలు ఫస్ట్ మనం విత్తనం పెట్టిన తర్వాత మొక్క హెల్దీగా పెరిగిన తర్వాతే కదండి మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నా స్ప్రే చేయాలన్నా కూడా మొక్క అయితే ఫస్ట్ బాగా రావాలి కాబట్టి ఇవి అయితే కలిపేసుకోండి ఇంకా టెర్రస్ మీద పెట్టుకునే వాళ్ళు మట్టి లూజ్గా ఉండాలంటే మాత్రం కింద ఎండాకులు వేసుకొని తర్వాత పైన మట్టి వేసుకోవాలండి మనం కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని వేసుకోవచ్చు అనమాట అప్పుడైతే మనకి టెర్రస్ మీద అంత బరువు లేకుండా చాలా మనం మళ్ళీ అక్కడ నుంచి కుండి తీసి వేరే చోట పెట్టాలంటే కూడా అది బరువు లేకుండా ఉంటుందండి సగం వరకు ఎండాకులు వేసుకొని సగం వరకు మనం పై నుంచి ఇంకా మనం మట్టి మిశ్రమం అనేది కలుపుకోవచ్చు అనమాట లేదు డబ్బులు ఖర్చు పెట్టలేము అని అనుకున్న వాళ్ళు మాత్రం ఎరువు కలుపుకుంటే సరిపోతుందండి పశువుల ఎరువు కూడా ఇది ఆవు పేడ అయితే బాగా పనిచేస్తుంది మొక్కలకి ఈ మనకి మేకల ఎరువు ఇది ఉంటుంది కదా అది కొంచెం మనకి బాగా మాగిపోవాలండి అది అది కూడా కొంచెం కొంచెం తదిలోనే కలుపుకోవాలన్నమాట అది లేదంటే అవి కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుందండి అందుకోసం మేకలేరువు గొర్రెల ఎరువు అయితే మరి అంత ఎక్కువగా మనం కలుపుకోకూడదండి ఆవు ఆవు ఎరువు అనుకోండి ఎంతైనా కలుపుకోవచ్చు సగం మట్టి సగం ఎరువు అయినా కూడా వేసుకోవచ్చండి చాలా హెల్దీగా పెరుగుతాయి అనమాట అలాగే కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చు వీటితో పాటు ఏంటంటే మొక్క రావట్లేదు అని బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ పౌడర్స్ అయితే మనం ఆన్లైన్లో అయినా దొరుకుతాయి మనకి బయట ఫర్టిలైజర్ షాప్లో కూడా దొరుకుతాయండి ఖచ్చితంగా తెచ్చుకొని ఒక గుప్పిడి కలిపేసుకున్నాం అనుకోండి మొక్కలు అయితే చాలా హెల్దీగా పెరుగుతాయండి ఇంకా అలాగే బోన్ మీల్ కూడా కలుపుకోవచ్చు అండి పండ్ల ముక్కలకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఒక గుప్పెడ బోన్ మీల్ కూడా తెచ్చుకొని కలుపుకోవచ్చు కావాలనుకుంటే పండ్ల ముక్కలకి బాగా ఉపయోగపడుతుందండి అది మనం స్టార్టింగ్లోనే విత్తనాల విత్తనాలు మంచి విత్తనాలు అలాగే మట్టి మిశ్రం మంచిగా కలుపుకున్నాం అనుకోండి మొక్కలైతే చాలా హెల్తీగా పెంచుకోవచ్చు అనమాట మనం ఆరోగ్యంగా ఉన్నాం అలాగే మన పిల్లల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతామండి అందరూ కూడా చక్కగా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయండి ఆర్గానిక్గా పెంచుకోవడానికే ట్రై చేయండి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఎలాంటి రసాయన పదార్థాలు కూడా వాడొద్దండి అంతా కిచెన్ వేస్ట్తోనే మన కిచెన్లో ఉన్న వాటితోనే చక్కగా మొక్కలైతే పెంచుకోవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి